భూతం దుర్గారావు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజుపై గతేడాది హైదరాబాద్లో హత్యయత్నం జరిగింది. దుర్గారావు హత్య జరిగాక అజ్ఞాతంలోకి వెళ్లిన నాగరాజు సర్వూర్ నగర్లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన దుర్గారావు అనుచరులు జింకలబావి వద్ద తుపాకులతో కాల్పులు జరిపారు. ఆ కాల్పులో గాయపడ్డ నాగరాజు వైద్య చికిత్సకు కోలుకున్నాక మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే నిన్న రాత్రి 7 గంటలకు ఏలూరులో బైక్పై వెళ్తున్న నాగరాజుపై గుర్తు తెలియని ప్రత్యర్థులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నాగరాజుపై కాల్పులు జరిపిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతన్ని అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజును పరామర్శించారు. బాధితుడి భార్య నుంచి వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాల్పులకు ప్రధాన కారకుడు భూతం గోవిందనని నాగరాజు భార్య ఆరోపిస్తోంది. భూతం గోవిందను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. పినకడమిలో కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. చెప్పండి రాజు, పినకడమికి చెందిన తురపాటి నారాజుపై కాల్పులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సిక్రీ, ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య. ప్రశాంతంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో తోటాల మూతలు ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నాయి. పినకడమికి చెందిన ఎవరైతే ఈ రోజు నిన్న జరిగిన నాగరాజు ఉన్నాడో ఆ నాగరాజు కుటుంబానికి, భూతం దుర్గారావు కుటుంబానికి అతని నుంచి కూడా ఈ అంతర్కలహాలు ఉన్నాయి, కుటుంబ కలహాలు. అయితే దుర్గారావు గతంలో ఈ నాగరాజే చంపాడన్న హత్యకు పాల్పడ్డాడనంతో అతని తమ్ముడు గోవిందు ఈ సంఘటనకు పాల్పడుతున్నాడు. అయితే ఇది 2 ఏళ్లుగా ఈ నలుగుతున్న ఈ వివాదం. అయితే రాత్రి తాజాగా ఈ ఎవరైతే నాగరాజు ఉన్నాడో, ఈ నాగరాజు తన షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి 4 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై 2 వాహనాలపై వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ తోట ఈ పోలీ ఈ తుపాకీ కాల్పుల్లో నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. వెనక వీపు పైన 2 తోటాలు దిగబడ్డాయి. అయితే వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచో 2 కుటుంబాల మధ్య ఉన్న ఈ జ్యోతిష్కం చెప్తూ విదేశాల్లో కూడా వీళ్ళు జ్యోతిష్కం చెప్తూ జీవనం సాగిస్తారు. అయితే ప్రేమ వివాహం వీడి కుటుంబాల మధ్య చిచ్చు రేపింది. అప్పటి నుంచి కూడా ఒకరినొకరు ఆత హత్యలకు పాల్పడుతూ గత కొంతకాలం ఈ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ఈ కేసును కూడా సీరియస్ గా తీసుకుని ఎవరైతే ఈ నాగరాజుపై హత్యకు పాల్పడ్డారో వారిని అదుపులోకి తీసుకుంటాము, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే నాగరాజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి పోలీసులు పినకడమి గ్రామంలో కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేసి ఎటువంటి గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ రాజు.